Welcome to Satchayas Online Academy. This is Krishna. గత వీడియోలో మనం యొక్క భారతదేశం నైసర్గిక స్వరూపం అనేటటువంటి పాఠ్యాంశంలో మొదటి రెండు నైసర్గిక స్వరూపాలైనటువంటి హిమాలయాలు మరియు గంగా సింధు మైదానం గురించి చూసాం. ఈ వీడియోలో మనం మూడో నైసర్గిక స్వరూపమైనటువంటి ద్వీపకల్ప పీఠభూమి అనేటటువంటి అంశం గురించి చూస్తాం. అయితే లెసన్లోకి వెళ్లే ముందుగా ఈ యొక్క టాపిక్ నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలను మనం ఒకసారి చూసినట్లయితే, నెంబర్ వన్, ద్వీపకల్ప పీఠభూమి ఏ శిలల చేత ఏర్పడింది? ఏ శిలల చేత ఏర్పడిందంటే మనకు అగ్ని మరియు రూపాంతర శిలల చేత ఏర్పడింది. ఈ అగ్ని శిలలు అంటే ఏంటి, రూపాంతర శిలలు అంటే ఏంటి, జస్ట్ మీకు తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ద్వీపకల్ప పీఠభూమి ఏ శిలల చేత ఏర్పడింది అంటే మనకు అగ్ని మరియు రూపాంతర శిలల చేత ఏర్పడింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద్వీపకల్ప పీఠభూమి ఆకారం ఏమిటి? చూసినట్లయితే క్రమరహిత ఇర్రెగ్యులర్ క్రమరహిత తలకిందుల త్రిభుజాకృతి అనేది మనకు ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమి యొక్క ఆకారం. క్రమరహిత తలక్రిందుల త్రిభుజాకృతిలో మనకు ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమి ఉంటుంది. నెక్స్ట్ ఆరావళి అనగా ఈ స్థానిక భాషలో అర్థం ఏమిటి? చూసినట్లయితే మనకు ఈ ఆరావళి పర్వతాలు ప్రధానంగా ఎక్కడున్నాయంటే రాజస్థాన్ లో ఉన్నాయి. ఈ రాజస్థాన్ లో ఉన్నటువంటి ఆరావళి పర్వతాలు మనకి లోకల్ లాంగ్వేజ్ లో మీనింగ్ ఒకటి ఉంది. అదేం చూసినట్లయితే మనకు ఆరావళి అనగా లైన్ ఆఫ్ పీక్స్ అని అర్థం, వరస శిఖరాలు అని అర్థం. ఆరావళి అనగా స్థానిక భాషలో అర్థం ఏంటంటే మనకు లైన్ ఆఫ్ పీక్స్ అని మనం చెప్తాం. అదేవిధంగా నెక్స్ట్ మనకు సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఏ పర్వత శ్రేణిలో ఉంది అనేటువంటి ప్రశ్న మనకు ఇవ్వడం జరిగింది. ఎక్కడుంది సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రం అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఏ పర్వత శ్రేణిలో మనకు ఉందంటే ఆరావళి పర్వత శ్రేణిలో ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలోనే ఆరావళి పర్వత శ్రేణిలో మనకి యొక్క సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రం అనేది ఉంది. నెక్స్ట్ కేత్రి గనులు ఆరావళి శ్రేణిలోని ఈ భాగంలో ఉన్నాయి. మనకు ప్రాచీన కాలం నుంచి సింధు నాగరికత కాలం నుంచి ఈ కేత్రి గనులు అనేవి హిస్టరీలో ఉన్నాయి. అదేవిధంగా దేనికి ప్రసిద్ధి ఈ కేత్రి గనులు అంటే ఈ యొక్క రాగి ఉత్పత్తికి ప్రసిద్ధి. ఈ యొక్క రాగి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినటువంటి కేత్రి గనులు ఆరావళి శ్రేణిలో ఏ భాగంలో ఉన్నాయంటే మనకు ఉత్తర భాగంలో ఉన్నాయి. ఆ ఆరావళి పర్వతాలు ఏంటి, ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు లెసన్ లో చూస్తాం. చూడండి, ఆరావళి పర్వతాలు ఎన్ని రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి? ఇది మనం చూస్తే కేత్రి గనులు ఆరావళి ఏ శ్రేణిలో ఈ భాగంలో ఉన్నాయంటే ఉత్తర భాగంలో ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ఆరావళి పర్వతాలు ఎన్ని రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయంటే మూడు రాష్ట్రాలు ప్లస్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి ఈ యొక్క ఆరావళి పర్వతాలు. ఏ విధంగా విస్తరించి ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకు లెసన్ లో చూస్తాం. చూస్తే ఒకసారి ద్వీపకల్ప పీఠభూమి ఏ శిలల చేత ఏర్పడిందంటే అగ్ని మరియు రూపాంతర శిలలు. ఈ శిలల గురించి మనం ఒకసారి క్లియర్ గా చూస్తాం. ద్వీపకల్ప పీఠభూమి ఆకారం ఏది అంటే క్రమరహిత తలకిందుల త్రిభుజాకృతి, బేస్ మనకు పైన ఉంటది, ఈ యొక్క పీక్ అనేది ఈ విధంగా ఉంటుంది, మనకు క్రమరహిత ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఆరావళి అనగా స్థానిక భాషలో అర్థం మనకు లైన్ ఆఫ్ పీక్స్ అనేటటువంటిది మనకు అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ లో మనకు అర్థం అన్నారు. సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఏ పర్వత శ్రేణిలో ఉంది అంటే రాజస్థాన్ రాష్ట్రంలోని ఆరావళి పర్వత శ్రేణిలో మనకు ఈ యొక్క సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉంది. కేత్రి గనులు ఆరావళిలో ఏ భాగంలో ఉన్నాయంటే మనకు ఉత్తర భాగంలో అని చెప్పాం. ఆరావళి పర్వతాలు ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయంటే మూడు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో విస్తరించి ఉంది. ఆ మూడు రాష్ట్రాలు ఏంటి, దాంట్లో కూడా మనకు 90% ఈ యొక్క ఆరావళి పర్వతాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి, దాంట్లో ఉన్నటువంటి ఎత్తైనటువంటి శిఖరాలు ఏంటి, అవి ఏ రకమైనటువంటి పర్వతాలకు ఉదాహరణ, అక్కడ ఉన్నటువంటి వేసవిడిది కేంద్రాలు ఏంటి, దాని యొక్క అందుట్లో ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి, మనం ఈ లెసన్ లో క్లియర్ గా చూస్తాం.
ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేటటువంటి టాపిక్ వెళ్లే ముందుగా మనం దేని గురించి చూస్తామంటే శిలలు రకాలు మనం ఒకసారి చూసినట్లయితే ఈ టాపిక్ లో మనకు ప్రతిసారి అగ్నిశిలలని అవక్షేప శిలలని రూపాంతర శిలలని ఇలా రకరకాలుగా వస్తాయి. వాటి గురించి మనం ఒక్క జస్ట్ 2 మినిట్స్ మనం క్లియర్ గా చూస్తే అవేంటనేది మనకు వచ్చినప్పుడు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, శిలలు రాక్స్ అంటారు మనకి యొక్క శిలలు ఇంగ్లీష్ లో. ఈ రాక్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాల శిలలు ఏంటి మనం చూసినట్లయితే, ఒకటి అగ్నిశిలలు, అగ్నిశిలలు. రెండవది అవక్షేప శిలలు. అవి ఏర్పడినటువంటి విధానాన్ని బట్టి మనం రాక్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ అగ్నిశిలలు, రెండవది అవక్షేప శిలలు అని, మూడవది రూపాంతర శిలలు, మెటమార్ఫిక్ రాక్స్ అంటారు. దీన్నేమో ఫస్ట్ ఇగ్నియస్ రాక్స్ అంటారు, అగ్నిశిలని ఇగ్నియస్ రాక్స్ అని, దీన్ని సెడిమెంటరీ రాక్స్ అని, అదేవిధంగా దీన్ని మెటమార్ఫిక్ రాక్స్ అని మనకి పిలుస్తారు. చూడండి, అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు, శిలలను 3 రకాలుగా ఏర్పడినటువంటి విధానాన్ని బట్టి 3 రకాలుగా విభజిస్తారని చెప్పాం. అవేంటి, ఒకటి అగ్నిశిలలు, రెండవది అవక్షేప శిలలు, మూడవది వచ్చేసి మనకు రూపాంతర శిలలు అని చెప్పాం. మరి అగ్నిశిలలు అంటే ఏంటి, అవి ఏ విధంగా ఏర్పడ్డాయి, వాటిని ఏమంటారు, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం చూసినట్లయితే, అగ్నిశిలలు అనగా భూ అంతర్భాగంలో భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలా లోపలికి కొన్ని 1000 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు టెంపరేచర్ అనేది 1000 డిగ్రీలలో ఉండి ఆ లోపల ఉన్నటువంటి ఈ యొక్క శిలలు అన్ని కూడా కరిగి అక్కడ ఉండలేక వ్యాకోచం చెంది భూమి ఉపరితలం పైకి వచ్చి ఘనీభవిస్తాయి. అలా భూమి ఉపరితలం పైకి వచ్చి గాని లేకపోతే మార్గ మధ్యంలో గాని ఆ శిలాద్రవం చల్లబడి ఘనీభవించి ఈ యొక్క శిలలుగా గట్టిగా మారతాయి. అలా మనకు శిలాద్రవం పైకి వచ్చి ఘనీభవించడం వల్ల ఏర్పడినటువంటి శిలల్ని మనకు అగ్నిశిలలుగా చెప్తాం. ఇవి భూమి పైన మొదటిగా ఏర్పడ్డాయి కాబట్టి వీటిని ప్రైమరీ రాక్స్, ప్రాథమిక శిలలు అని చెప్తారు. అయితే ఈ శిలల యొక్క లక్షణాలు మనకు చాలా ఉంటాయి, దాని గురించి మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనకి యొక్క అగ్నిశిలలకు ఉదాహరణ మనం ఒకసారి చూస్తే ఏమేమి ఉంటాయి శిలలు అంటే, ఒకటి గ్రానైట్, రెండవది డోలరైట్, మూడవది బసాల్ట్, నాలుగవది రియోసైట్, నెక్స్ట్ది ఆండీసైట్, నెక్స్ట్ గాబ్రో అనేటటువంటి శిలలు ఈ యొక్క అగ్నిశిలలకి ఉదాహరణగా మనం చెప్తాం. గ్రానైట్, డోలరైట్, బసాల్ట్, రియోసైట్, ఆండీసైట్, గాబ్రో అనేటటువంటి శిలల్ని మనకు అగ్నిశిలలుగా చెప్తాం. వీటిని ప్రైమరీ రాక్స్ అని కూడా మనం చెప్పాం. ఏంటి, మనకు భూ అంతర్భాగంలోనే శిలాద్రవం, భూ అంతర్భాగంలో ఉన్నటువంటి శిలాద్రవం ఈ యొక్క భూమి ఉపరితలమునకు వచ్చి గాని లేకపోతే మార్గ మధ్యంలో గాని చల్లబడి ఘనీభవించగా ఏర్పడినటువంటి శిలలు మనకు ఈ యొక్క అగ్నిశిలలు. అదేవిధంగా గ్రానైట్, బసాల్ట్, రియోసైట్, ఆండిసైట్, గాబ్రో అనేటటువంటి మనం దీంట్లో రకాలుగా చెప్తాం. ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ గ్రానైట్ శిలలు శైథిల్యం చెందగా, అంటే భూమి ఉపరితలం పైకి వచ్చి కొన్ని 1000 సంవత్సరాలు పెద్దగా ఉన్న పదార్థం చిన్న చిన్న ముక్కలుగా లేకపోతే ఈ క్రమక్షయానికి పవన క్రమక్షయానికి లేకపోతే వర్షానికి లేకపోతే మనుషులు పశువులు తిరగటం అదేవిధంగా విచ్ఛిన్నానికి గురి చేయటం వల్ల ఏర్పడేటటువంటి నేలలు ఏంటంటే రెడ్ సాయిల్స్, ఎర్ర నేలలు ఏర్పడతాయి. వెరీ ఇంపార్టెంట్. మనకు ఈ గ్రానైట్ శిలలు శైథిల్యం చెందగా ఏర్పడే నేలలు ఏంటంటే ఎర్ర నేలలు. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఇక్కడ బసాల్ట్ శిలలు ఉన్నాయి. ఈ బసాల్ట్ శిలలు కొన్ని 1000 సంవత్సరాలు భూమి ఉపరితలం పైన ఈ యొక్క విచ్ఛిన్నం కావటం లేకపోతే శైథిల్యం కావటం వల్ల ఏర్పడేటటువంటి నేలలు ఏంటంటే మనకు నల్ల రేగడి నేలలు. మనకు తర్వాత క్లాస్ లో వస్తుంది మనకేంటి, ఈ యొక్క శిలాద్రవం మొత్తం పొరలుగా ఘనీభవించడం వల్ల మహారాష్ట్ర పీఠభూమిలో ఈ బసాల్ట్ అనేది గ్రహించడం వల్ల అది చుండి ఆ ప్రాంతం అంతా కూడా
మనకు నల్ల రేగడి నేలలు ఏర్పడతాయి. అదేవిధంగా మాల్వా పీఠభూమి కూడా మనకు నల్ల రేగడి నేలలతో ఉంటే అదేంటి మనం క్లియర్గా చూస్తాం. గ్రానైట్ శిలలు శైథిల్యం చెందగా ఎర్ర నేలలు ఏర్పడితే బసాల్ట్ శిలలు శైథిల్యం చెందగా నల్ల రేగడి నేలలు ఏర్పడతాయి. నెక్స్ట్ అవక్షేప శిలలు అంటే ఏంటి, సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటి,